కేసీఆర్ గందరగోళంలో ఉండడానికి చాలా అంశాలు కూడా ప్రతిపాదిస్తున్నాయి చాలా అంశాలు కూడా మీదకి తీసుకొస్తున్నాయి ఏంటి అంశాలు అంటే నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి ఇంటెలిజెన్స్ నుండి వచ్చిన రిపోర్టు తారుమారుగా ఉంది ఎమ్మెల్యేలకు సంబంధించిన రిపోర్టు దాంతోపాటుగా సంక్షేమ పథకాలకు సంబంధించిన అధికారులకు సంబంధించిన రిపోర్ట్ ఇంకో రకంగా ఉంది తన వ్యక్తిగత సహాయకులతో చేసుకున్న రిపోర్ట్ ఇంకొక రకంగా ఉంది నాలుగోది ఏంటంటే ఇతర సర్వే సంస్థలు చేసే రిపోర్ట్ ఇంకో రకంగా ఉంది ఏ విధంగా ఉందో కూడా నేను చెప్తాను నా దగ్గరికి ఆ పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు వచ్చినాయి ఆధారాలతో సహా వివరించే ప్రయత్నం చేద్దాం అయితే సారీ దగ్గరికి వెళ్దాం సంబంధించి ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వ్యక్తిగత టీంతో తో ఆ ఏం చేసిందంటే సర్వేలు చేసిండు సర్వేలు చేస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేల చిట్ట ఏ విధంగా ఉందో నిర్మోహమాటంగా నాకు ఎలాంటి భయం లేకుండా మీ ముందు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నా కొందరు ఎం కొందరు ఎమ్మెల్యేలు మగువ డ్రంక్ ఏది మద్యంలో మత్తులో తూలుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు మద్యం మగువ అంటే ఇవాళ ఫోన్లో కానీ లేకపోతే వాళ్ళు తిరిగే వ్యవహారంలో కానీ వాళ్ళు చేసే రిపోర్ట్లా కానీ దాని వల్ల కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కొంతమంది కబ్జాల రూపంలో వ్యతిరేకం ఉంది ఇంకొక ఇంకొంతమంది రౌడీ అంటే వాళ్ళ బిహేవియర్ రౌడీ స్థాయిలో ఉండడంలో కొంతమంది వ్యతిరేకత ఉంది కొంతమంది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలతోనే ముందుకెళ్తున్నారు అనేది ఇంకొక అంశం ఉంది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్లో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క విధంగా ఉంది వరంగల్కి సంబంధించి లిక్కర్ కావచ్చు లేకపోతే మహిళలకు సంబంధించిన విషయంలో అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు ఆ విధంగా ఉంటే ఖమ్మానికి సంబంధించి వ్యక్తిగత స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తున్నారు అనేది అక్కడ ఉంటే నిజామాబాద్కు సంబంధించి ఏంది ఘర్షణ వాతావరణంగా అక్కడ ఉంటే ఆ నల్గొండ జిల్లాకు సంబంధించి ఆధిపత్య దూరంలో ఒకటి ఉంటే హైదరాబాద్ కు సంబంధించి నేనే హీరో అన్నట్టుగా ఇక్కడ కొనసాగితే ఆ ఇట్లా రకరకాలుగా కూడా కొనసాగింది ఆదిలాబాద్కు సంబంధించి ఏం జరుగుతుంది అంటే అక్కడ ఆ పోటీ నీవ్వా నీనా అన్నట్లుగా జరిగిన పరిస్థితి అంటే జిల్లాలు జిల్లాల వారిగా ముఖ్యమంత్రికి వచ్చిన వ్యక్తిగత రిపోర్టు నానా రకాలుగా ఉండడంతో ముఖ్యమంత్రి గారు సందిగ్ధంలో ఉన్నారు నెక్స్ట్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే జరగబోయే పరాభాలను కూడా తాను కళ్ళకు ఊహించుకున్నట్లుగా కూడా కనిపించిన పరిస్థితి కనబడింది అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు అంటే ఎమ్మెల్యేల బిహేవియర్ ఎలా ఏ విధంగా ఉందంటే కొందరు లిక్కర్ ను పెంచి పోసేస్తూ జిల్లాలలో ఆ సాధించే స్థితిలో ఉన్నారు కొందరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మహిళలకు సంబంధించి హుజరాబాద్లో జరిగిన సంఘటన యథార్థ సంఘటన తెలంగాణ సమాజానికి అంతటికీ కూడా తెలుసు అంతకు మించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఇన్ఛార్జిగా ఉండి వాళ్ళు చేసిన రోత పనులు గాడిది పనులు సన్నాసి పనులు మీ అందరికీ తెలుసు అలాంటి పరిస్థితులలో తెలంగాణకు సంబంధించి నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల నలభై మూడు మంది పేర్లు తెర మీదకి వచ్చాయి నలభై మూడు మంది పేర్లు తెర